నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ విజయవాడ. వెల్కమ్ టు మై ఛానల్. కొన్నిసార్లు ఇప్పుడు మనకి మూవీస్ యొక్క ప్రభావం ఇవన్నీ చూస్తూ ఉండి, కొన్ని ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇవన్నీ మనకి సినిమాల్లో వస్తూ ఉంటాయి కాబట్టి, వీటన్నిటిని చూసుకున్న తర్వాత స్పర్మ్ డొనేట్ చేయొచ్చా, వీర్యం దానం చేయొచ్చా, ఎవరు వీర్యం దానం చేయొచ్చు, ఎక్కడ చేయాలి, ఇటువంటివి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈరోజు మనం దీని గురించి చర్చిద్దాం. సో ఫర్టిలిటీకి మెయిన్గా కావాల్సింది వీర్య కణాలు. సో చాలామంది సంతానం లేని సమస్యతో బాధపడేవారు, మగవారిలో కౌంట్ 0 ఉన్నప్పుడు వాళ్ళకి ఈ బ్లడ్ డొనేషన్ ఎలా డొనేట్ చేస్తామో, బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎలా డొనేట్ చేస్తామో, అట్లానే ఈ వీర్యదానం కూడా ఉంటుంది. దీనిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటి అనేది చూసుకుంటే, మన దేశంలో ఈ స్పర్మ్ డొనేషన్ అనేది రెగ్యులేటెడ్ స్పర్మ్ బ్యాంక్స్లో, ఏఆర్టి బ్యాంక్స్లో మాత్రమే ఈ సెమెన్ శాంపిల్ అనేది డొనేట్ చేయాల్సి ఉంటుంది. మనకు వచ్చిన రీసెంట్గా వచ్చిన ఏఆర్టీ బిల్ 2021 ప్రకారంగా రికగ్నిషన్ అయ్యి సర్టిఫైడ్ ఏఆర్టీ బ్యాంక్స్లో మాత్రమే ఈ స్పర్మ్ డొనేషన్ అనేది తీసుకుంటారు. అక్కడ మనకి చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన అన్నిటిలో కూడా సెలెక్షన్ ప్రాసెస్, కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఓన్లీ 1-2% మంది స్పర్మ్ శాంపిల్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యి డొనేషన్కి అర్హులవుతారు. సో ఎటువంటి అర్హతలు చూసుకుంటారు వీళ్ళు స్పర్మ్ శాంపిల్ డొనేషన్లో అనేది చూసుకుంటే, ఏజ్ 18-39 ఇయర్స్ వరకు వయసు ఉన్నవాళ్ళు సెమెన్ శాంపిల్ ఇవ్వచ్చు. సో ఇందులో మనకి కొన్ని కొన్ని బ్యాంక్స్ అయితే 34 వరకు మాత్రమే గైడ్ లైన్స్ పెట్టుకుంటాయి అన్నమాట. సో చిన్న వయసులో వాళ్ళు అయితే కౌంట్ బాగుంటుంది అనే దానికోసం. మీ యొక్క సెక్షువల్ హిస్టరీ, మ్యారీడా అన్మ్యారీడా, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారా, ఇటువంటివన్నీ కూడా రివీల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ ఇంటేక్, ఇటువంటి సమస్యలు ఉంటే కనుక శాంపిల్ తీసుకోవటానికి కుదరదు. ఇవన్నీ కూడా టెస్ట్ కూడా చేసుకుంటారు. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ స్టేటస్, మీ గోల్ ఏంటి, కెరియర్ ఏంటి, ఏ జాబ్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఈ పర్సనల్ డీటెయిల్స్తో పాటుగా సైకలాజికల్ కౌన్సిలింగ్, పర్సనాలిటీ టెస్టింగ్, ఫిజికల్ ఎగ్జామినేషన్, సెమెన్ కౌంట్, శాంపిల్ కౌంట్ బాగుందా లేదా, బ్లడ్ టెస్ట్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి, విడిఆర్ఎల్, సిఫిలిస్, ఇటువంటి టెస్ట్లు ఉన్నాయా, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, అట్లానే మీ యొక్క జెనెటిక్గా ఏమైనా ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం డొనేట్ చేయకూడదు. సో ఆ జెనెటిక్ టెస్ట్, క్యారియోటైపింగ్ టెస్ట్, ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకుని, ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత శాంపిల్ తీసుకుని స్టోర్ చేసి, ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత కూడా క్వారంటైన్ పీరియడ్ అని ఉంటుంది. ఒక 6 మంత్స్ వరకు ఆ శాంపిల్ క్వారంటైన్లో పెట్టి, ఆ 6 మంత్స్ తర్వాత మళ్ళీ మీ యొక్క బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇన్ఫెక్షన్ స్క్రీన్ అన్నీ మళ్ళీ రీఅసెస్ చేసుకున్న తర్వాత నార్మల్గానే ఉంది అన్నప్పుడు మాత్రమే ఆ శాంపుల్ ఏఆర్టీ బ్యాంక్ నుంచి ఫర్టిలిటీ క్లినిక్స్కి డొనేషన్కి రావటం జరిగింది అన్నమాట. సో ఇండియాలో మనకి అట్లీస్ట్ ఈవెన్ అప్ టు 75 టైమ్స్ వరకు మీరు శాంపుల్ డొనేట్ చేయొచ్చు. కానీ మీరు ఇచ్చిన శాంపుల్ నుంచి అట్లీస్ట్ ఒక 5 or 10 మెంబర్స్ కన్నా ప్రెగ్నెన్సీస్ వస్తే కనుక శాంపిల్స్ ఇంకా మీ దగ్గర నుంచి తీసుకోరు. అదే మనకి వేరే కంట్రీస్లో అయితే కొన్ని చోట్ల ఏమో ఎక్కువసార్లు ఎన్నిసార్లు డొనేట్ చేసినా పర్వాలేదు. బెల్జియం అట్లయితే ఒక 6 ఫ్యామిలీస్కి వరకు మాత్రమే డొనేట్ చేయడానికి అవకాశం ఉంది. అట్లా దేశం నుంచి దేశానికి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అబ్రాడ్లో అయితే ఈ స్పర్మ్ డొనేషన్తో పాటు ఆ హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఎవరైనా సెలబ్రిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, మంచి ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, ఇటువంటి శాంపిల్స్కి ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా వాళ్ళు డొనేషన్లో తీసుకుంటూ ఉంటారన్నమాట. మనకి ఓన్లీ రిక్వైర్మెంట్ మన దేశంలో మాత్రం ఎవరికైతే అవసరం ఉంది, అంటే ప్రెగ్నెన్సీస్ రావడానికి కష్టతరం అవుతుంది, సంతానం లేని సమస్య ఉంది, వాళ్ళకి మాత్రమే మీరు దానం చేసిన స్పర్మ్స్ని మనం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని స్ట్రింజెంట్ టెస్ట్స్ అన్నీ చేసిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ అయిన శాంపిల్స్ని వరకు మాత్రమే మనకి డోనర్ శాంపిల్స్ కింద మాకు ల్యాబ్ నుంచి మాకు ఫర్టిలిటీ సెంటర్స్కి రావడానికి అవకాశం ఉంది. సో పిక్చర్స్లో చాలా రకాలుగా, అంటే కొన్ని కొన్ని డెపిక్ట్ చేస్తారు, కొంతవరకు మీకు నాలెడ్జ్ వస్తుంది. సో కొంత ఎంటర్టైన్మెంట్ కోసం, కొంత
దాని చుట్టూగా స్టోరీ అట్లా చెప్తారు. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ అయితే ఇవి, రికగ్నైజ్డ్ స్పెర్మ్ బ్యాంక్లో మాత్రమే శాంపిల్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.